మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గుండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. దాన్ని కూడా ఒచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్, ఆయన సీఈఓనా, ఆయన మేనేజింగ్ డైరెక్టరా, పార్ట్నరో తెలియదు ఆయన. ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది, సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు 100 సీట్లు టచ్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు, మహిళలు ఓట్లు వేసేసారు, అవ్వతాతలు ఓట్లు వేసేసారు, అందుకని 100 దాటిపోయినాయి. ఎగ్జిట్ పోల్లు సేమ్ డే చెప్తావా? ఇజ్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్? ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? ఆయనకి నాకు ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, ఇవన్నీ నీ ఛానల్స్ కదా, షాడో సాక్షి షాడో ఛానల్స్ కదా, ఎవరికి తెలియదు అది? నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమ? ప్రేమలు లేవు, పేమెంటే కదా. ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా, ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి? అల్టిమేట్గా నేనేమంటానంటే, ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే, దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని చెప్పి మాట్లాడతారా? అంటే ఇప్పుడు జూన్ ఫోర్త్ తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా? మీరు ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టండి అని చెప్పేదానికి? ఇక్కడ నేను చూసామా ఇటువంటి పరిస్థితి? ఇది యూత్ ఏముంది, ఆడోళ్ళు, వాళ్ళ తల్లులు, పెన్షనర్సు. ఒక యువకుడు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, అమెరికా నుంచో, చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వతాతలను వదిలిపెడతాడా? వాళ్ళ అమ్మ నాయనని వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని ఓటేయనీయకుండా ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉండేవాడు, రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది, బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. అందుకని ఇది దురదృష్టకరమైన బాధేస్తుంది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి వినిపిస్తా మీకు. ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్. పాపం కొంతమంది తెలిసి తెలియక ఎగిరి ఎగిరి పడుతున్నారు. 20 రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు అనేటువంటి మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటారో. కాస్త నేల విడి
లేచి సాము చేయకుండా నేల మీద ఉండి సాము చేయడం అలవాటు చేసుకోండి. ఆయన ఇచ్చిన వార్నింగ్, 20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది, డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి, మీ మాదిరిగా వైనాట్ 175 ఈమెయిన్ చెప్పటంలా. మీకు కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో మా అంజాద్ బాషా తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. మీ చెల్లిళ్ళు ఇద్దరు చెల్లిళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీ